సూపర్ స్టార్ రజనీకాంత్ అశ్వస్థ పాలైన సంగతి తెలిసిందే. అన్నతే మూవీ షూటింగ్లో రజనీకాంత్ పాల్గొనడం జరిగింది. అయితే ఆ షూటింగ్ షెడ్యూల్లో పాల్గొన్న 8 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రజనీకాంత్ సైతం కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకు కోవిడ్ నెగిటివ్ అన్న రిజల్ట్ రావడం జరిగింది. అయినప్పటికీ ఆయన అనారోగ్యంగా కనిపించడంతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ మేరకు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిపై అపోలో వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు. రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని ఓ లేఖ విడుదల చేశారు. రజనీకాంత్ గారు అస్వస్థకు గురి అయ్యారని తెలిసి బాధపడ్డాను. అయితే ఆయన కరోనా బారిన పడకపోవడం ఉపశమనం కలిగించింది. ఆధ్యాత్మిక పరులైన రజనీకాంత్ గారికి దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆయన విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పవన్ తన లేఖలో పొందుపరిచారు. ఇక రజనీకాంత్ ఈ ఏడాది ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతున్నట్లు ప్రకటించారు. ఆయన పార్టీ ప్రకటించడంతో పాటు 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం ఆయన అభిమానుల్లో ఆనందం నింపింది. దీంతో రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.